हाय फ्रेंड्स, वेलकम बैक टू तेलुगु अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स, मन को आंध्र प्रदेश संबंधी आर्मी रिक्रूटमेंट नीचे मन को भारी नोटिफिकेशन विडुदल चेयडम जरिगिंदि। 500 पैगा खाली पोस्टुलु उन्नायि। अर्हत वच्चेसि 10th इंटर्मीडियट पास अयिन विद्यार्थुलु जॉब की अप्लिकेशन पेट्टुकोवच्चु। फर् मंत सैलरी 42,500 फर् मंत जीतं प्रोवाइड चेयडम जरुगुतुंदि। सो दीनिकि एला अप्लिकेशन पेट्टुकोवालि, सो एप्पटि नुंचि स्टार्टिंग प्रक्रिया मोदलवुतुंदि, सो लास्ट डेट एंटि, दीनिकि संबंधिंचिन कंप्लीट इन्फर्मेशन मनमु ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ విద్యార్థులు. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. జాబ్స్ వచ్చేసి మనకు సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్క్, అలాగే స్టోర్ కీపర్ క్లర్క్, అలాగే స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్మ్యాన్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్ సంబంధించిన వివిధ బంపర్ పోస్టులు ఉన్నాయి. 500 పైగా వేకెన్సీస్ ఉన్నాయి. పోస్టును అనుసరించి మనకు 8వ తరగతి, 10వ తరగతి, అలాగే సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే సోల్జర్ జనరల్ డ్యూటీకి 1 అక్టోబర్ 2000 నుండి 1 ఏప్రిల్ 2004 మధ్య జన్మించి ఉండాలి. మిగతా పోస్టులకు 1 అక్టోబర్ 1998 నుండి 1 ఏప్రిల్ 2004 మధ్య జన్మించి ఉన్నవాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందులో మనకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఎంత ఏజ్ ఉండాలి, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, హైట్ ఎంత ఉండాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జన్మించిన వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూడండి, దాని తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి. నెలకు 42,500 నుంచి 80,000 శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంపిక విధానం వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పిఎఫ్టీ, అలాగే పిఎంటీ, అలాగే మెడికల్ టెస్ట్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ర్యాలీ నిర్వహించే ప్రదేశం వచ్చేసి బ్రహ్మానందారెడ్డి స్టేడియం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. గుంటూరు జిల్లాలో బ్రహ్మానందారెడ్డి స్టేడియంలో మీకు ఆర్మీ ర్యాలీ నిర్వహించే ప్రదేశం అన్నమాట. అక్కడ మీకు ఆర్మీ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీకి ఈ జిల్లాల అభ్యర్థులకు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపూర్, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లా వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. అలాగే దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా మీరు దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూపాయి కూడా లేదు. అప్లికేషన్ లింక్, అలాగే నోటిఫికేషన్ లింక్స్ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను, ఓపెన్ చేసి చూడండి. దరఖాస్తు ప్రారంభ తేదీ 15 మార్చి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎస్టర్డే నుంచి. దరఖాస్తు చివరి తేదీ 30 ఏప్రిల్ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. ర్యాలీ నిర్వహించేటటువంటి తేదీ వచ్చేసి 16 నుండి 30 మీకు ఆర్మీ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీరు నోటిఫికేషన్లో చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి, గుంటూరు జిల్లాకు సంబంధించి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ. సో అద్భుతమైన అవకాశం, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.